ఇంకా మీద ముందున్నటువంటి మన వీరుల కుటుంబాల తల్లులకి ప్రణామాలు. 1969 అమరవీరుల కుటుంబాలు, ఆ తర్వాత ఫలిదశం పోరాట కాలంలో మరణించినటువంటి వారు, పాదలకు లోనైన వారు, జైలుకు లోపోయిన వారు, కుటుంబాల విచ్ఛిన్నమైన వాళ్ళు, ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళు ఎంతమంది, ఎన్ని ఉద్యమాలు, ఎన్ని దశలు, ఎన్ని త్యాగాలు. ఆ త్యాగాలని గుర్తు చేసుకోవలసినటువంటి అవసరం తెలంగాణకి ఇవాళ మళ్ళీ రావడం ఒక దురదృష్టకరం. ఇవాళ ప్రభుత్వాలు అందించవలసినటువంటి చాలువాలు, సన్మానాలు పౌర సమాజం చేస్తుందంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామో మనకు తెలియదు ఉంటుంది. 1969 70 30 ఏళ్ల తర్వాత భువనగిరి సభ వచ్చింది. భువనగిరి సభ 20 ఏళ్ల తర్వాత ఇవాళ మనం ఇక్కడ ర్యాలీ అవుతున్నాం. ఇది ఒక చారిత్రక భువనగిరి సభ. ఇంత ఎంత చారిత్రక ప్రాధాన్యత వహించింది ఆనాడు తెలియకపోవచ్చు, కానీ ఇవాళ మనం గుర్తిస్తున్నాం. ఎందుకంటే భువనగిరి సభ అసలైనటువంటి ఉద్యమకారుల సభ, ప్రజల సభ, ప్రజల పార్టీ, ప్రజల ఎజెండా భువనగిరి. కాబట్టి ఇవాళ ఈ ప్రయత్నం కూడా అలాంటి ఒక చారిత్రకమైనటువంటి మలుపుకి దారితీస్తుందని, దారితీయాలని, దారితీసే విధంగా దానిని రూపొందించాలని నేను కోరుతున్నాను. ఇకపోతే ఈ కుటుంబం అమరవీరులను ఎప్పుడు స్మరించుకోవాలి, వాళ్ళు చేసినటువంటి త్యాగాలను గుర్తించుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజాద్రోహుల చరిత్రని కూడా రాయవలసిన రోజు ఇది. మనము ప్రజల ఉద్యమాల చరిత్రలను రాసుకోవడంలో చాలా విఫలమయ్యాం. కపట చరిత్రకారులు విద్యార్థుల గైడ్లు రాయడం కోసం, పోటీ పరీక్షలు నిర్వహించడం కోసం రాస్తున్నటువంటి చరిత్రని మనము గుర్తించాలి. అది వాటిలోని తప్పులను చెబుతూనే చెన్నారెడ్డి కాలం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ప్రజాద్రోహుల చరిత్ర కరపత్రాలుగా, పుస్తకాలుగా, పాటలుగా రావలసినటువంటి అవసరం ఉంది. మనం ఎప్పుడూ ప్రజాద్రోహుల గురించి పట్టించుకోలేదు. దానికి ఆ వారసత్వాన్ని మనం ఇవాళ ఆలోచించాలి, దానిని ప్రతిఘటించాలి, వాళ్ళ పేర్లను పెట్టాలి. రేపటి చరిత్రలో ఇవాళ్ళటి పాలకుల చరిత్ర అందులో చేరాలని కూడా అనుకుంటున్నాం. ఇకపోతే ఒక సాంస్కృతిక రంగ ఆవశ్యకతని ఇవాళ మరీ మరీ ఎక్కువ కనిపిస్తున్నది. కానీ మనం ఎలా ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము అనేది మనని మనం తలచి చూసుకోవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆనాడు తెలిసో తెలియదనో కవులు, రచయితలు, పాత్రికేయులు ఎంతోమంది స్పందనతో రాశారు. భువనగిరి సభకి ముందు నుంచే నల్లవలస పేరుతో, నల్లవజ్రాల పేరుతో కథలు తెలంగాణ సాహిత్య చరిత్రని, గౌరవాన్ని నిమూడింపచేశారు. అలాంటి ఒక వారసత్వం ఉద్యమానికి అనుబంధంగా నిరంతరం వెన్నంటి ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ పాలకపక్షం వైపు ఉంటూ, ఎస్టాబ్లిష్మెంట్ వైపు ఉంటూ, ప్రగతిశీల ఆ వేదికలను పంచుకుంటూ ఉంటే మనం చూస్తూ వాళ్ళని గౌరవిస్తూ ఉండడం, అలాంటి పరిస్థితికి రావడం మనలో ఉన్న దౌర్బల్యానికి అది గుర్తు. అది కూడా గుర్తించుకోవాలని కూడా నేను కోరుతున్నాను. ఇవాళ ఒక సంక్లిష్టమైనటువంటి సమాజం, తెలంగాణ పరిస్థితులు ఉన్నాయి. దీని నుంచి ఒక రూపం, ఒక నినాదం రూపొందాలి. చివరి తెలంగాణ పోరాటం మాకు మనకు మిగిలే ఉంది, చేయవలసినటువంటి అవసరం ఉంది. సమగ్రమైన తెలంగాణ ఒక నినాదం పేరుతో ఇవాళ మనం మొదలు కావలసినటువంటి అవసరం ఉంది. దానికి భావ ప్రకటన స్వేచ్ఛ ఒక హద్దుగా, ఒక గీటుదాయిగా మనం తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఇందిరా పార్క్ తెలంగాణకి ఒక విషాదకరమైనటువంటి ఆ రోజుగా దాన్ని, అక్కడ సభలు సమావేశాలు నిర్వహించరాదు అని అనడము భావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డుకట్ట వేయడమే. అది తెలంగాణ ప్రజలందరికీ వర్తిస్తుంది. అలాంటి పరిస్థితి ఇక ముందు, మనకంటే ముందు పాలక వర్గాలే
ప్రజల చైతన్యాన్ని అణచడానికి మరింత ముందుకొస్తున్నాయి. మనం చేసింది ఏమీ లేదు, మాటలు తప్ప చేతలకి రాలేదు, ఒక కార్యాచరణ లేదు. అయినప్పటికీ కూడా స్వేచ్ఛని అనికంటే వాళ్ళకు స్వేచ్ఛ ఉంటుందని అనుకుంటున్నాను, అది తప్పు. మన కోసం గోడల మీద రాతలు వేచి చూస్తున్నాయి, ఖాళీ గోడలు ఉన్నాయి, ఖాళీ కాగితాలు ఉన్నాయి, కరపత్రాలుగా మారడానికి, పోస్టర్లు కావడానికి ఒక కాగితాలు ఉన్నాయి, రాయడానికి కళాలు వేచి చూస్తున్నాయి, పాటలు పాడడానికి గడాలు వేచి చూస్తున్నాయి, ప్రజలు వేచి చూస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, మనందరి బాధ్యత. రేపటికి మనము ప్రజలకు జవాబుదారీ కావలసినటువంటి అవసరం ఉంది. రేపు ఎవరైనా అడిగితే ఆత్మసాక్షి మనకే ఉంటుంది. మనం కలిసికట్టుగా పోవాలి. తెలంగాణ దురదృష్టం ఏంటంటే ఎప్పుడు కూడా చాలా విడివిడిగా ఉంటాం. ప్రజల చైతన్యాన్ని కాకుండా నాయకుల చైతన్యంగా అది మారుతున్నప్పుడు దానిని గమనించాలని. ఒకప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వివిధ వృత్తుల సకల కులాల ప్రజల కలయిక వల్ల ఉద్యమం జరిగింది. ఉద్యమం నేతలయ్యాలము, అది గుర్తుంచుకోవాలి. ఆ వాళ్ళ ప్రజలకు దూరమైనటువంటి వాళ్ళు ఏమీ చేయలేరు. ఆ ప్రజల దగ్గరికి మళ్ళీ మరొకసారి వెళ్ళడానికి ఒక కార్యాచరణ, ఒక పద్ధతి, ఒక క్రమ విధానము ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ సభ అందుకు ప్రేరణగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. కొన్ని ప్రతిపాదిత తీర్మానాలు ప్రజా తెలంగాణ మీ అందరి ముందు